ఏపీలో ఇవాల్టి నుండి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని కులాలకు ఆర్థిక సామాజిక సాధికారత దిశగా చేయూతను అందించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వాలంటీర్లు కులగణనలో భాగస్వాములు కాబోతున్నారు. నేటి నుండి సరిగ్గా 10 రోజుల పాటు అంటే ఈ నెల 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కులగణనలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆన్లైన్లోనే అన్ని వివరాలను నమోదు చేయనున్నారు. ఒకవేళ ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఈ నెల 28 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేయించుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు. ఏపీలో ఇవాల్టి నుండి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని కులాలకు ఆర్థిక సామాజిక సాధికారత దిశగా చేయూతను అందించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వాలంటీర్లు కులగణనలో భాగస్వాములు కాబోతున్నారు. నేటి నుండి సరిగ్గా 10 రోజుల పాటు అంటే ఈ నెల 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కులగణనలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆన్లైన్లోనే అన్ని వివరాలను నమోదు చేయనున్నారు. ఒకవేళ ఇంటి వద్ద అందుబాటులో లేని వారైతే ఈ నెల 28 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు సచివాలయంలో నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు. దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్ చెప్పండి, ఏపీలో ఎన్నికలు వస్తున్న టైంలో ఇవాల్టి నుండి కూడా కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది, సో డీటెయిల్స్ ఏంటి దుర్గాప్రసాద్? హిమబిందు, ఈ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 26 జిల్లాల్లో గ్రామ స్థాయిలో వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది ఒక కేటగారికల్గా ఈ ప్రక్రియ సర్వే చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తమకు కేటాయించిన ఏదైతే వాలంటీర్లు కేటాయించిన ఇల్లు ఉన్నాయో ఆ పరిధిలో సిబ్బంది కులగణన ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. ఈ నెల 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా గడిచిన 92 ఏళ్లగా ఈ ప్రక్రియ జరగలేదు, కులగణనకు సంబంధించి స్పష్టమైన జాబితా లేదంటూ ఏదైతే కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా కులగణన చేపట్టాలి, వాస్తవ గణాంకాలు పొందుపరచాలని ఒక ప్రత్యేకంగా యాప్ పొందుపరిచారు. ఈ యాప్ ఆధారంగా ఈ నెల 28 వరకు అందుబాటులో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తి సంబంధించిన కులాన్ని సంబంధిత వివరాలను అందుపరుస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఎవరైనా అందుబాటులో లేని పక్షంలో కొంత వెసులుబాటు కూడా కల్పించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉన్న యాప్ ఆధారంగా వాళ్ళు సచివాలయానికి వెళ్లి కూడా మళ్ళీ దాన్ని పొందుపరచుకోవచ్చని ఒక అంటే దుర్గాప్రసాద్, ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కులగణన ప్రక్రియ ఆన్లైన్ లో నమోదు చేసే భాగంలో అంటే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో జనాల నుంచి ఎక్కువగా ప్రామాణికంగా కుల ధృవీకరణ పత్రం అనేది చూస్తున్నారా? ఏది ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటున్నారు దుర్గాప్రసాద్? వాస్తవంగా ఆధార్ ఏదైతే ఉందో ఆధార్తో పాటుగా గ్రామ సచివాలయానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ పొందుపరుస్తున్నారు. దాంట్లో భాగంగానే కుల పెద్దకు సంబంధించిన వ్యక్తి తాలూకా ఏదైతే ఆధార్ ఈకేవైసీ ద్వారా ఈ వివరాలు నమోదు చేయడంతో పాటుగా మిగతా వాళ్ళందరివి కూడా
ధృవీకరణ పత్రం లేకుండానే ఈ పొందుపరుస్తున్నారు. దీనికి సంబంధించి ఈకేవైసీకి సంబంధించి కొన్ని వివరాలు కూడా సేకరించి ఈ మొత్తం మీద ఈకేవైసీ ఉండిన ఆధార్ నమోదు చేసుకున్న కుల ఏదైతే ఇంటి పెద్ద ఉన్నారో ఆ పెద్ద ఆధారంగా వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేసుకున్న తర్వాత ఈ 28వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ కులం గణన పూర్తి చేయాలనేది సర్కార్ యొక్క యోచనలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ గ్రామ స్థాయిలో సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీఓలు అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేయడం ద్వారా వీటిని పూర్తి స్థాయిలో చేయాలని ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే గతంలో బీహార్ ఒడిశా రాష్ట్రాల లాంటి కొంత పూర్తి చేసినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియ జరగలేదు. అయితే 92 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా స్పష్టమైన గణాంకాలు తీసుకోవడంతో పాటుగా కుల గణన ద్వారా సంక్షేమ పథకాలు అదేవిధంగా సామాజిక సాధికారత దిశగా అడుగులు వేయొచ్చన్న యోచనలో సర్కారు ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా యాప్ లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నారు. ఈ వివరాలన్నీ 26 జిల్లాల వ్యాప్తంగా పొందుపరిచిన పేద తర్వాత కూడా దీన్ని భద్రతంగా కూడా ఉంచుతామంటున్నారు, బయటికి వెళ్లనివ్వకుండా చూస్తామని కూడా హామీ ఇవ్వడంతో పాటుగా ఈకేవైసీ ద్వారా బయోమెట్రిక్ గానీ అదేవిధంగా ఓటీపీ గానీ ఫేషియల్ ముఖాధారిత ఐరిస్ లాంటి ప్రక్రియ ద్వారా కూడా కుటుంబ పెద్దకు సంబంధించిన వ్యక్తిగత ఆధార ధృవీకరణ పత్రం పొందిపరిచిన తర్వాత ఆ కుటుంబంలో వివరాలన్నీ సేకరించి యాప్ లో పొందుపరుస్తున్నారు హిమబింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.